నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ పరిధిలోని బిట్రగుంట రైల్వే స్టేషన్ల మధ్య ముసునూరు వద్ద నర్సాపురం నుంచి ధర్మవరం వెళ్లే ఎక్స్ప్రెస్ కు ఆదివారం తెల్లవారుజామున ప్రమాదం తప్పింది. ఎగువ మార్గంపై ముసునూరు వద్ద గుర్తు తెలియని వ్యక్తులు 2 మీటర్ల పొడవున ఉన్న రైలు పట్టాను ట్రాక్ మధ్యలో అడ్డంగా ఉంచారు. దీన్ని గమనించిన లోకో పైలట్ బిట్రగుంటలోని రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు, పోలీసులు ఆ 2 మీటర్ల రైలు పట్టాను దూరంగా తొలగించారు. శనివారం అర్ధరాత్రి సమయంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఎల్సీ గేట్ నెంబర్ 150 వద్ద రైల్వే వారు ఉంచబడిన పట్టా ముక్కలను దొంగిలించి ముసునూరు కోళ్ల ఫారం వద్ద ట్రాక్ దాటించే క్రమంలో అప్లైన్ ట్రాక్ మధ్యలో వదిలేసి ఉంటారని రైల్వే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విచారణ జరిపి నిందితులను త్వరలో పట్టుకుంటామని చెప్పారు. కాగా ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో రైళ్ల రాకపోకలు సజావుగా సాగాయి. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.